చేతి వేళ్లలో ఒక్కో దానికి ఒక్కో పేరు, ఒక్కో ప్రత్యేకత ఉంటాయి. చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటని వేలు, ఇలా మనకి 5 వేళ్లున్నాయి. సంస్కృతంలో చూపుడు వేలుని తర్జని అని, మధ్య వేలుని మధ్యమా అని, ఉంగరపు వేలుని అనామిక అని, చిటికిన వేలుని కనిష్క అని, బొటన వేలుని అంగుష్ట అని పిలుస్తారు. అయితే ఇన్ని వేళ్లు ఉండగా ఉంగరాన్ని చేతి 4వ వేలుకే ఎందుకు ధరించాలి అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. సంస్కృతంలో అనామిక అంటే పేరు పెట్టని వేలని అర్థం. క్రమంగా ఆ వేలికి ఉంగరం అనే ఆభరణాన్ని పెట్టడంతో దానిని ఉంగరపు వేలు అంటున్నాం. మరి ఉంగరపు వేలికి ఆభరణాలు ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం. మన చేతి ఉంగరపు వేలికి చెవికి రిలేషన్ ఉంటుంది. ఒకసారి ఉంగరపు వేలుని గట్టిగా ప్రెస్ చేసి చూడండి. కుడి చేతి ఉంగరపు వేలుని ప్రెస్ చేసినప్పుడు కుడి చెవి, ఎడమ చేతి ఉంగరపు వేలుని ప్రెస్ చేసినప్పుడు ఎడమ చెవి ప్రతిస్పందిస్తుంటాయి. కానీ అంతకుముందే మన వాళ్ళు ఆడ మగ తేడా లేకుండా చెవులు కుట్టించుకుని చెవికి ఆభరణాలు పెడుతుండేవారు. కాబట్టి దానికి బ్యాలెన్స్గా చేతి 4వ వేలికి ఉంగరాన్ని ధరించడం మొదలుపెట్టారట. ఇదే కాకుండా ఒకప్పుడు ఉంగరాన్ని కుడి చేతికే ధరించేవారు. అది కూడా రాగి ఉంగరాన్ని ధరించేవారు. ఎందుకంటే మనం కుడి చేతితో అన్నం తింటాం కదా. ఒకవేళ ఆహారం విషతుల్యమైతే అన్నంలో చేయి పెట్టగానే రాగి ఉంగరం కాస్త నీలి రంగులోకి మారుతుందట. అందుకే పూర్వం రాగితో చేసిన ఉంగరాన్ని కుడి చేతి 4వ వేలికే ధరించేవారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది ఏదో ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ తెలియకుండానే తమ వేలికి తమ ఉంగరాన్ని సగం వరకు తీస్తూ పెడుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా చాలా మంచిది. ఉంగరాన్ని అలా కదపడం ద్వారా ఉంగరం వేలు మీద ప్రెషర్ పడుతుంది. ఇది కిడ్నీలు మరియు నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. సో ఉంగరం ఆభరణంగానే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసేదిగా కూడా ఉంటుందంటే మంచి విషయమే కదా. అందుకే మన పెద్దలు ఏం చెప్పినా అందులో పరమార్థం ఉంటుందంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.